ఓ 15 రోజుల క్రితం మంగళగిరి కేంద్రంగా వారి పార్టీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మూడో విడత వారాహి యాత్ర చేస్తా ఉన్నాం అందులో భాగంగా విశాఖపట్నంలో జరిగినటువంటి అనేక అక్రమాలపైన అనేక ఆక్రమణలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అనకాపల్లిలో మంత్రి చేసినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా నేను పర్యటిస్తాను వాళ్ళ సంగతి తెలుస్తాను ఎటువంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడారు సరే మీరు చాలా వేప్రసాల్ ప్రయాసలు చేసుకొని ఉదయం నుంచి కష్టపడి వారితో పాటు వెళ్ళి వారు ఏం చెప్తారో అమర్నాథ్ ఏం దోపిడీ చేసాడో అమర్నాథ్ ఎంత ఆక్రమించుకున్నాడో అని చాలా వివరంగా మీ అందరికి వివరిస్తాడేమో అనుకొని మీరు కూడా చాలా మంది చాలా కష్టపడి వెళ్ళారు తీరా చూస్తే ఏదో సామె చెప్పినట్టు కొండం తవ్వి ఎలకన పడతారంటారు చూసారా కనీసం ఎలక కాదు కదా కనీసం వెంట్రుకు కూడా టచ్ చేయలేకపోయారు నిన్న గాజువాకలో జరిగినటువంటి సభలో వారి తాలూకా ఆక్రోశం ఆయనకు ఉన్నటువంటి ద్వేషం ఉడుకుపోతనం మన ప్రాంతంలో అన్నటువంటి మాట ఉడుకుపోతనం ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడలేక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కనీసం స్వాగతించలేక లేనిపోయినటువంటి ఆరోపణలు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే ఆయన ఋషికొండ మీద నివాసం ఉన్నప్పుడు భూమి బద్దలైపోయి అందులో ఆయన వెళ్ళిపోవాలని చెప్పి ఇటువంటి మాటలు ఎప్పుడన్నా మనం చూసాం ఎక్కడో ఏమంటారు చేపల మార్కెట్ దగ్గర లేకపోతే కొలాయిల దగ్గర పూర్వం ఆడవాళ్ళ శాపనార్థాలు పెడుతుంటారు ఇవేం కోరికలు మీకు నాకు తెలియక అడుగుతాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏంటి మీకు ఉన్నటువంటి ద్వేషం ఏంటి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు ఏంటి ప్రభుత్వం చేసినటువంటి అక్రమం ఏంటి మొన్న ఋషికొండ వెళ్ళావు అక్కడ ఏం సాధించింది లేదు ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుని ఉంటే పోనీ గీతం కాలేజీలో ఆక్రమించుకున్నటువంటి 40 ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూమి మీకు కనిపించేది 40 ఎకరాల భూమిని కబ్జా చేస్తే అప్పుడు 2014 నుంచి 2019 వరకు మీ డాడీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి అప్పుడు ఆక్రమణలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఎందుకు నోరు పెగలలేదు మరి మీ తమ్ముడు తోడల్లుడు సంస్థలో 43 ఎకరాలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఆక్రమించుకుంటే మీ ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే ఇప్పటికీ 13 ఎకరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి 13 ఎకరాల్లో ఇంకా నిర్మాణాలు కట్టేసి దాని మీద కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు దాదాపు 28 ఎకరాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు నేను గాజువాకలో నోటికి వచ్చినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినటువంటి ప్రలాపనలు ఆయన మీద లేనిపోయినటువంటి అవాండాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మినిమం అసలు మీరు ఇన్స్పైర్ అవ్వాలి కదా మేము సినిమాల్లోనే హీరోలు నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రియల్ లైఫ్ హీరోస్ ఉంటారు వాళ్ళని చూసి తెలుసుకోవాలి నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఉండాలి తప్ప ఎందుకు ఉడిగిపోతాను నాకు తెలియదు సరే మీతో పాటు కోస్టార్స్ అయినటువంటి ఏ మహేష్ బాబుని చూసో లేకపోతే ఇంకో కోస్టార్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని చూసో లేకపోతే ఏ ప్రభాస్ గారిని చూసో వాళ్ళని చూసి నువ్వు ఈర్షపడాలి తప్ప ఏదన్నా సందర్భం వచ్చినా నా సినిమా ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ సినిమా హిట్ అయిందనో లేదా నాకన్నా బాగా యాక్టింగ్ చేస్తున్నారనో లేకన్నా నాకన్నా మంచి కథలో వారు పాత్రలు పోషిస్తున్నారనో దీన్ని చూసి నువ్వు ఈర్షపడాలి తప్ప
నీలాంటి కథానాయకుడు వచ్చి ఒక ప్రజానాయకుడిని చూసి ఈర్ష్యపడడం ఏంటి నాకు తెలియక అడుగుతాను అంటే ఒక ప్రజానాయకుడిని మనం నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడితే ఆ స్థాయిలో మనల్ని కూడా చూస్తారనుకుంటే అమాయకత్వం గడిచినటువంటి దాదాపు 5 రోజులుగా విశాఖపట్నం పర్యటనలో భాగంగా రెండు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి సందర్భాలు గాని లేదా ఈ రోజుతో దాదాపు 3 ప్రాంతాల్లో పర్యటించినటువంటి సందర్భాల్లో గాని ఎక్కడన్నా ఏదన్నా ఇదిగో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేసింది అని చెప్పి నిరూపించేటువంటి కార్యక్రమం గాని లేదా ఈ రోజు మా విశాఖపట్నం మా విసనపేట గ్రామానికి వచ్చి అక్కడ ఏదో మేము అక్రమాలు చేసాం అన్యాయాలు చేసాం అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేసావు అక్కడన్నా పోని ఏదైనా నిరూపించేటువంటి కార్యక్రమం చేసావు పోని ఎవరన్నా ఒక రైతు గాని లేదా భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు గాని ఎవరన్నా ఒకరన్నా నీకు వచ్చి ఇగో ఒక రిప్రజెంటేషన్ బాబు ఇగో అమర్నాథ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు లేదా అమర్నాథ్ మనుషులు ఇబ్బంది పెట్టారు మా భూమిని లాక్కునేటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటి మాట ఎవరన్నా చెప్పినటువంటి సందర్భం ఉందా కేవలం 4-5 నిమిషాలు అక్కడ ఏదో మీతో అందరితో మీ వ్యానెక్కి మాట్లాడాడు దిగి కారుకి వెళ్ళిపోయాడు ఏముంది అక్కడ నాకు తెలియకడుతాను చెప్పండి అక్కడ ఏదన్నంటే ఏదో 13,000 ఎన్ని కోట్లు అన్నాడు 13,000 కోట్లు అంట అబ్బా ఎంత బాగుంది విన్నానికి బాగుందని చెప్పి ఏది పడితే చెప్పేస్తావా ఎవడో లేఅవుట్ వేసుకుంటున్నాడనా లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారా అసలు ఏముంది అక్కడ అదంతా భూమి పొరంబోక భూమి అని అంటావు రంగుబోలు గడ్డకి సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంటావు కనీసం అవగాహన చేసుకోవాలి కదా అందుకనే కదా మినిమం డిగ్రీ పాస్ అవ్వాలంటారు అందుకనే నీకు మా ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో ఒక సీట్ ఏదో ఇప్పిస్తే అందులో ఏదో రాసి పాస్ అయ్యి కొంచెం అవగాహన చేసుకునే కొన్ని సమస్యల మీద అవగాహన చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది 609 ఎకరాల్లో పొరంబోక భూమి ఉందని చెప్పని అంటావు 609 ఎకరాల్లో దాదాపు 43 ఎకరాల్లో 45 ఎకరాల్లో వాళ్ళ డాడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 మధ్యలో అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగుబోలు గడ్డ రిజర్వాయర్ కోసం అని చెప్పి ఒక 45 ఎకరాలు ఎక్విజిషన్ చేశారు ఎక్విజిషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 45 ఎకరాల భూమికి సంబంధించినటువంటి రైతులకు పేమెంట్స్ ఇచ్చారు అంటే భూమి ఎవరి పేరునైతే ఉందో వాళ్ళందరికీ సహజంగా ఎక్విజిషన్ చేసినప్పుడు కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తారో కాంపెన్సేషన్ ఇచ్చారు పొరంబోక భూమి అయితే కాంపెన్సేషన్ ఎందుకు ఇచ్చారని నాకు తెలియగడుతాను అందులో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వీరభద్రరావు గారు గాని లేదా అప్పుడు మా నూకలమ్మ చైర్మన్గా పనిచేసినటువంటి మనోహర్ నాయుడు గారు గాని ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి భూములు ఉంటే అప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం 2,50,000 2,60,000 కాంపెన్సేషన్ ప్రభుత్వం పట్టా భూములకు సంబంధించి ఆ 45 ఎకరాలకి భూములకి పేమెంట్ చేసింది పొరంబో భూమి అయితే డబ్బులు ఎవరైనా ఇస్తారా ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా ఒకవేళ ఇచ్చిందే తప్పు అయితే మీ డాడీ తప్పు చేశాడు ఏ రకమైనటువంటి కనీసం అవగాహన చేసుకోకుండా ఎవరు ఏం చేశారు అనేటువంటిది కనీసం తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని లేదా మంత్రుల్ని ఏదో రకంగా నిందిస్తే వీరి తాలూకా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది వీరిని ఏదో ఒక రకంగా మనం వీరి మీద బురద జల్లేస్తే వారే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు లేదా వారు బురద వాళ్ళు వారే తుడుచుకుంటారు నువ్వు ఎవరి మీద నింద మోపాలని చెప్పి చూస్తున్నావు నీకు తెలుసు కదా ఏమనంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదు నేను ఎవరికి సమాధానం చెప్పను నీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటే కదా ఏమనంటే ఎన్జీటీకి చెప్తాను లేకపోతే ఇంకొకరికి చెప్తాను లేకపోతే మోడీ గారికి చెప్తాను లేదా మా డాడీకి చెప్తాను ఆల్గీలకి చెప్పడం కాదు నీ దగ్గర ఏం స్ట్రెంగ్త్ ఉందో నీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో మా లాంటి వాళ్ళ మీద నిందలు మోపేటప్పుడు ఏ రకమైనటువంటి మీ ఆధారాలు ఉన్నాయో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఏది పడితే అది ఎలా పడితే అలాగ వచ్చేసి మా మీద లేనిపోయినటువంటి నిందలు మోపేస్తే ఇక్కడ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు
మీ నాన్నగారు కానిస్టేబుల్ కాకముందు నేను గతంలో కూడా చెప్పాను మీ నాన్నగారు కానిస్టేబుల్ కాకముందు మా తాత శాసనసభ్యులు మా తాత సర్పంచ్ నుంచి శాసనసభ్యుడిగా మా నాన్నగారు శాసనసభ్యుల నుంచి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా మంత్రిగా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం మేము నేను మీలాగా మీ అన్నయ్య గారు మంచి క్రేజ్ మీద ఉన్నప్పుడు దాదాపు 95 96 టైం లో మంచి చిరంజీవి గారు అంటే ఒక ఊపు ఊపేస్తున్నటువంటి టైం లో నువ్వు వచ్చి సినిమాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు మీ అన్నయ్య గారు పేరు చెప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు లేకపోతే నిన్ను ఎవరు చూస్తాడు నాకు తెలియ గడుతాను చిరంజీవి గారు పేరు చెప్పి సినిమాల్లోకి వచ్చి నువ్వు సినిమాల్లో నీ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సందర్భాలు నేనే మా నాన్న మంత్రిగానో లేదా మా నాన్న పార్లమెంట్ సభ్యుడిగానో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే 18 సంవత్సరాలు నేను అనుకున్నటువంటి నా ప్రజా సేవ కోసం మా నాన్న అనుకున్నటువంటి ఆశయాల కోసం కష్టపడి 18 ఏళ్లు కష్టపడితే ఈ రోజు ఈ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను జగన్ మోహన్ రెడ్డి గారి దయవల్ల ఏది పడితే అది వచ్చి ఎవరి మీద పడితే ఆరి మీద ఏది పడితే అది మాట్లాడేస్తానంటే ఏ కనీసం కొంచెం కూడా అవగాహన లేకుండా పిల్లలు గుంటలు వస్తున్నారు ఎలా పడితే అలాగా అలా డ్రైవ్ ఇందాక నేను ఆయన అనకాపల్లి వస్తుంటే నేను అనకాపల్లి కార్యక్రమాలు చూసుకొని నేను రిటర్న్ వస్తా ఉన్నా వాడు బండికి సైలెన్సర్లు ఉండవు వాడు సరైన కటింగ్ ఉండదు ఒకటికి కూడా వాడేమో కళ్ళద్దాలు ముందు కళ్ళు ఉంటే కళ్ళు కళ్ళద్దాలు వెనక్కి ఎడతాడు ఒకడు జుత్తుకు 4 రంగులు వేస్తున్నాడు ఒకడు అలాగే వెళ్తున్నాడు పడిపోతాడేమో చూడండి అని అంటే వెళ్తున్నాడు పడిపోయాడు అలా టక్కమని ఆ డ్రైవింగ్ కార్డు